वेलकम टू ट्रूथ न्यूज़ मन अतिथि जनसेन नार्थ आंध्र पार्लमेंटरी कमिटी मेंबर बोड्डेपल्ली रघु गारु मिगता विशेषा आयन तो अड़की प्रयत्न चाहे सर नमस्ते सर नमस्ते सर रीसेंट चिरंजीवी गारी पिलुप मेरे को आक्सीजन 50 सिलिंडर्स चला पूर पीपल की इवेदन जरिए सर एर आलरे सेवा कार्यक्रम में उना इधर अंत जनरल चिरंजीवी गार अंटे आक्सीजन अनेज नीड आफ् दि आर् चूस चाल मंदे अंत हास्पिटल दरक కనీసం ఆక్సిజన్ ఉంటే బతికే వాళ్ళు కూడా బతకకుండా చనిపోయిన తరుణం మీరు సిటీలో చూసారు అట్లనే ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది మరి ఇలాంటి టైంలో మనకి తోచిన సాయం చేయాలి అనుకున్నప్పుడు చిరంజీవి గారు ఒక మంచి ఆలోచన ఎందుకంటే చిరంజీవి గారు గతంలో బ్లడ్ బ్యాంక్ కానివ్వండి ఆర్గన్ డొనేషన్ బ్యాంకులు కానివ్వండి అట్లానే ఐ డొనేషన్ క్యాంపులు బ్యాంకులు కానివ్వండి అట్లానే ఇప్పుడు ఆక్సిజన్ డొనేషన్ క్యాంపులు కానివ్వండి ఇలాంటి చాలా మంచి కార్యక్రమాలు తలపెట్టినప్పుడు మరి మేము జనసేన పార్టీగా అట్లానే చిరంజీవి గారి అభిమానులుగా చిరంజీవి గారి అభిమానులు కూడా ఎంతోమంది ముందుకొచ్చి స్వచ్ఛందంగా రూపాయి డబ్బు తీసుకోకుండా ఎందుకంటే ఈరోజు నా దగ్గర 50 సిలిండర్లు ఉండొచ్చు కానీ నిజంగా అవసరమైన వాళ్ళకి ఆ సిలిండర్లు వెళ్తాయి అంటే మళ్ళీ అది క్వశ్చన్ మార్క్ కిందనే ఉంటుంది ఎందుకంటే మనం ఫీల్డ్లో ఉండి చేయాలంటే దీనికి ఒక పెద్ద వ్యవస్థ కావాల్సి ఉంటుంది చిరంజీవి గారు అట్లానే ప్రతి జిల్లాకి 150 నుంచి 200 సిలిండర్ల దాకా ఆయన ప్రొక్యూర్ చేసి కొంతమంది డొనేషన్లు తీసుకొని కొంతమంది ఆయన ఓన్ మనీ ఒక 30-40 కోట్లు ఖర్చు పెట్టి అంటే అతనికి ఒక స్టార్ డ్యామ్ ఉండి అతను నిజంగా ఖర్చు పెట్టకపోయినా ఈరోజు ఆయన ప్రత్యక్షంగా రాజకీయాల్లో లేరు గతంలో ఉన్నప్పటికీ ఇప్పుడు లేరు మరి అలాంటి సొసైటీ మీద ఒక మంచి సదుద్దేశంతో ముందుకొచ్చి చేద్దామనుకున్నప్పుడు మనం యాక్టివ్గా పాలిటిక్స్లో ఉండి ప్రజల ఇబ్బందులు నేను స్వతహాగా ఒక డాక్టర్ అయ్యి ప్రజల ఇబ్బందులు చూస్తా కూడా మరి నా వరకు నేను సాయం చేయకపోతే మరి దానికి మానవత్వానికి విలువ లేదనిపించి నేను నా వంతు ఏదో నాకు దొరికిన 50 సిలిండర్ల వరకు చిరంజీవి గారు ఆక్సిజన్ డొనేషన్ బ్యాంకులకు అంటే ఆక్సిజన్ బ్యాంకులకు డొనేట్ చేయడం జరిగింది ఇట్లానే వేరువేరు జిల్లాల్లో చిరంజీవి గారితో కూడా గతంలో మాట్లాడినప్పుడు మేము ఏమనుకున్నామంటే మనం అంటే ఈ ఒక్క సిలిండర్స్ కొంతవరకు మనకు ప్రాబ్లం సాల్వ్ చేస్తుందేమో కానీ అంటే ఇది మూడు అంచెలుగా జరుగుతుంది ఒకటి ఎండ్ ప్రోడక్ట్ ఏంటంటే సిలిండర్ కస్టమర్కి వెళ్ళడం అంటే పేషెంట్కి ఎవరికైతే ఇంపార్టెంటో వాళ్ళకి సిలిండర్ వెళ్ళడం లాస్ట్ స్టెప్ ఇది కాకుండా లిక్విడ్ ఆక్సిజన్ వచ్చి ఈ సిలిండర్లు ఫిల్ చేసే ప్లాంట్ పెట్టుకోవడం ఇంకొకటి ఇది ఇంటర్మీడియట్గా ఉండేది అసలు లిక్విడ్ ఆక్సిజన్ ప్రొడ్యూస్ చేయడం అనేది ఫస్ట్ది సో ఒకేసారి మనం లిక్విడ్ ఆక్సిజన్ ప్రొడ్యూస్ చేయడానికి అన్ని జిల్లాలకి కావాలంటే ఇది అంటే ఒక ఇండివిజువల్ మనిషిగా చేసేది కాదు ఇది ఒక పెద్ద యంత్రాంగం ఉండాలి అట్లానే ప్రభుత్వం సపోర్ట్ లేకపోతే చాలా ఎక్స్పెన్సివ్ ప్రాజెక్టులు ఇవి అందుకు చిరంజీవి గారు ఫస్ట్ స్టెప్ కింద ఏవైతే ఈ ఆక్సిజన్ సిలిండర్లు ఉన్నాయో సిలిండర్లు తీసుకోవడం సెకండ్ స్టెప్గా మనం డిస్కస్ చేసింది ఏంటంటే జిల్లా వారీగా అట్లీస్ట్ ఈ ఆక్సిజన్ ఫిల్ చేసి లిక్విడ్ ఆక్సిజన్ మన దగ్గర పెట్టుకొని ఫిల్ చేసే ప్లాంట్లు పెడదాం ఎందుకంటే మనం ఇంకొకరి దగ్గరికి వెళ్ళి దేహి అని అడుక్కోకుండా మనమే ఒక సొంతగా మన దగ్గర లిక్విడ్ ఆక్సిజన్ తెచ్చుకొని మన సిలిండర్లు మనం ఫిల్ చేసుకొని మన డొమైన్లో ఉన్న వాళ్ళందరికీ ముందు సర్వీస్ చేసి ఎందుకంటే ఇలా చాలా కమర్షియల్ ప్లాంట్స్ ఉన్నాయి గవర్నమెంట్ తరఫున ప్లాంట్స్ ఉన్నాయి వీటన్నిటితో పాటు మనం ఏదైనా న్యాయం చేయొచ్చు అంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి ఇంకా ఒకవేళ ఎక్కువ మంది డోనర్స్ ముందుకొచ్చి చిరంజీవి గారు ఎక్కువ మనీ ఇన్వెస్ట్ చేసి ఆయనకి ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే పెద్దది మనం ఆక్సిజన్ జనరేటింగ్ ప్లాంట్ కూడా పెట్టుకుందామని అది అంతే అది టైం కూడా పడుతుంది కాబట్టి ఇప్పుడు ఇంటర్మీడియట్గా ఫస్ట్ స్టేజ్ సిలిండర్లు అనేది కంప్లీట్ అయింది సెకండ్ స్టేజ్కి వెళ్ళాలి దాని ప్లానింగ్ ఏంటనేది మాట్లాడడం జరిగిందండి డాక్టర్గా కూడా ఉన్నారు కోవిడ్ ట్రీట్మెంట్లో కూడా ఉన్నారు సార్ మీరు చూసుకుంటే సుమారు ఈ కోవిడ్ సెకండ్ వేవ్ ఏదైతే ఉందో ఒక సుమారు ఒక నెల రోజులు చాలా భయపెట్టింది ప్రజల్ని చాలా అందులో మహమ్మద్ అదే అనడానికే లేదు సార్ మీరు అలాంటప్పుడు మీరు చాలా వరకు సేవ చేస్తున్నారు ప్రజల్లో ఎందుకు సార్ అసలు కరోనా సెకండ్ వేవ్ ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది థర్డ్ వేవ్ అని కూడా అంటున్నారు కదా సార్ దీనికి నిజంగా వస్తుంది అంటారా లేదా అంత ఊహజనకం అంటారా అంటే చాలామంది ఎక్స్పర్ట్స్ చెప్పింది ఏంటంటే ప్రపంచం అంతా మాట్లాడుకుంటుంది థర్డ్ వేవ్ ఖచ్చితంగా ఉందని ఎందుకంటే ఈ వైరస్ కూడా మనం వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ అవి డబుల్ మ్యూటేట్ ట్రిపుల్ మ్యూటేట్ అయ్యి మన వ్యాక్సిన్ కొన్ని సందర్భాల్లో పనికిరాకుండా కూడా అయిపోతుంది సో ఇట్లా మనం ఎంతన్నా జాగ్రత్తగా ఉండడం అనేది ఎందుకంటే గతంలో ఫస్ట్ వేవ్ వచ్చి సెకండ్ వేవ్కి అంటే నేను కంప్లీట్గా లాక్డౌన్ పెట్టమని అడగలేనేమో కానీ ఎందుకంటే ఆర్థికంగా కూడా మనం బాగా వెనకబడిపోతాం రేపు పొద్దున్న ప్రతిరోజు లాక్డౌన్ పెట్టుకొని వెళ్తే మనకు తినడానికి తిండి కూడా దొరకని పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి అంటే సెలెక్టివ్గా అంటే కొంతమంది నాకు తెలిసి హోటల్ ఇండస్ట్రీలో పాడవుతున్నాయి అయినా మనం కొన్నిట్లో ఈ క్లబ్స్ కానివ్వండి లేకపోతే ఏదైనా రద్దీగా ఉండే షాపింగ్ మాల్స్ కానివ్వండి ఇలాంటివి మనం రద్దీగా ఉండే ఏరియాస్ కొంచెం అవాయిడ్ చేసి ఆఫీస్లో మినిమం డిస్టెన్స్ మెయింటైన్ చేసి మాస్క్లు అవన్నీ పెట్టుకొని కొన్ని ఇలాంటి సందర్భాలు మనం జాగ్రత్తగా మానిటర్ చేసుకొని అంటే ఈవినింగ్ 6 వరకు 7 వరకు ఎందుకంటే థర్డ్ వేవ్ ఉంది సెకండ్ వేవ్ కూడా రాదేమో అనుకున్న తరుణంలో ఇంత అంటే ఇంత డేంజరస్గా హిట్ చేసి
గతంలో ఫస్ట్ వేవ్ కన్నా నాకు తెలిసి డెత్ రేషియో అంటే కన్సిడరబుల్గా పెరిగింది సెకండ్ వేవ్కి. సో ఇది మనం తప్పించుకోవాలి అనుకుంటే థర్డ్ వేవ్కి మనం ఎంత అది వచ్చినా రాకపోయినా మనం ఇంకో 2-3 సంవత్సరాలు చాలా ప్రికాషనరీగా ఉండాల్సిన పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉందండి. అంతేకాదు సార్, ఇప్పుడు మీరు చూస్తున్నారు సెకండ్ వేవ్లో చాలా డెత్ చూసానన్నారు, కేసెస్ కూడా విపరీతంగా చూస్తున్నాం సార్, పీక్ స్టేజ్లో చూస్తున్నాం. ఏమనిపించింది సార్ ఇలాంటి సిచ్యువేషన్ చూసినప్పుడు, అసలు సమాజం ఎటుపోతుంది, ఇంత చాలామంది ఆక్సిజన్ లేక చనిపోయి ఉన్నారు, అసలు చిరంజీవి గారికి ఆలోచన పుట్టుకొచ్చింది? ఈవెన్ చిరంజీవి గారు కానివ్వండి, సోను సూద్ కానివ్వండి, చాలామంది ఇలా వాలంటరీగా వచ్చి చాలామంది ప్లాంట్లు కానివ్వండి ఇలా సిలిండర్ చాలా వరకు ఇవ్వడం జరిగింది. ఎందుకు సార్ అసలు ఆ సిచ్యువేషన్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదా సార్? ఆక్సిజన్ స్టోరేజ్ అంతా ఫస్ట్ నుంచి ఉన్న ప్రాబ్లమా, ఇది ప్రభుత్వ వైఫల్యమా, లేకపోతే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేని సిచ్యువేషన్? అయితే అంటే విపత్తు రావడం మనకి ఎక్కువ టైం ఇవ్వలేదండి. యాక్చువల్గా సెకండ్ వేవ్ స్టార్ట్ అయ్యి ఒక 15-20 డేస్లోనే చాలా అంటే పీక్స్కి వెళ్ళిపోయింది. కాబట్టి అక్కడ ప్రభుత్వం ఇంకొంచెం, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ రెండు ఇంకొంచెం అలర్ట్గా ఉండుండి ముందు నుంచే ఈ ప్రికాషన్స్ అన్నీ తీసుకొని, అంటే ఫస్ట్ వేవ్ అయిన తర్వాత మళ్ళీ ఎంత తీవ్రంగా వస్తుందని బహుశా వాళ్ళు అనుకోలేదే ఏమో, కానీ ఇంకొంచెం అలర్ట్గా ఉండుంటే ఖచ్చితంగా బాగుండేది. మరి ఈ తరుణంలో ఏంటంటే ఒక్కసారి కేసు లోడ్ పెరిగిపోవడం, మన దగ్గర ఉండే లిమిటెడ్ రీసోర్సెస్తో ఇంక సప్లై కూడా విపరీతంగా, అంటే డిమాండ్ సప్లై రెండు ఉంటాయి కదా, ప్రొడక్షన్ పెట్టినా దానికి మినిమం టైం పడుతుంది, ఈ టైం కూడా మనకి ఈ వ్యాధి ఇవ్వలేదు. కాబట్టి చాలా వరకు ఆక్సిజన్ అందరికి ప్రాణాలు పోయిన వాళ్ళు చాలామందిని చూసాం. ఎందుకంటే మా హాస్పిటల్ కానివ్వండి, ఇంక సిటీలో మొత్తం అన్ని హాస్పిటల్ది అదే పరిస్థితి. ఇది స్టేట్ వైడ్, నేషనల్గా, ఇంటర్నేషనల్గా ఇదే ప్రాబ్లం ఫేస్ చేసాం. అందులో ఇండియా కొంచెం ఎక్కువ మోతాది ప్రాబ్లం ఫేస్ చేసింది. పేషెంట్లు చాలామంది ఆక్సిజన్ అందక మేము కూడా ఒక పాయింట్లో హెల్ప్లెస్ అయిపోయాం. ఎందుకంటే మాకుండే 50 బెడ్లకు, 60 బెడ్లకు, 100 బెడ్లకు మేము సిటీ అంతా న్యాయం చేకూర్చే పరిస్థితి మా దగ్గర లేదు. సో మా 50 బెడ్లు ఫిల్ అయిపోయి బయట పాపం పేషెంట్లు చూసి వాళ్ళు ఆక్సిజన్ పెట్టుకొని ఇట్లా వాళ్ళకి ఏం చేయలేకపోతున్నాం అని ఒక హెల్ప్లెస్నెస్ కనిపించింది. కాబట్టి ప్రభుత్వం ఖచ్చితంగా ముందుకు రావాలి. ముందుకొచ్చి అంటే ప్రైవేట్ రంగం ఎలాగున్నా ప్రభుత్వ రంగంలో మంచి హాస్పిటళ్ళు సిటీకి, ఎందుకంటే ఇప్పుడు కేజీహెచ్ ఎలా ఉందో అట్లా మెడికల్ కాలేజీలో ఒక 3-4 ఇలాంటి యుద్ధ ప్రాతిపదికాన్ని ఇమీడియట్గా పెట్టాలి. ఎందుకంటే మీకు మీకు ఒక 1000 బెడ్స్ మీరు సెటప్ చేయాలంటే ప్రభుత్వానికి 10-15 రోజుల్లో ఈజీగా చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళు ఎక్విప్మెంట్ ప్రొక్యూర్మెంట్ కానివ్వండి, ప్రభుత్వం అయితేనే చేయగలుగుతుంది. అంటే ఇండివిజువల్స్ కింద మాకు లిమిటేషన్స్ ఉంటాయి. ప్రభుత్వం ముందుకొచ్చి ఖచ్చితంగా వాళ్ళు ఒక 500 బెడ్స్, 1000 బెడ్స్ సిటీలో చేయాల్సిన అవసరం ఎంతన్నా ఉంది. సెకండ్ వేవ్ అంటే సరే మనం అర్థం చేసుకుంటాం, థర్డ్ వేవ్ కూడా ఇట్లా నిర్లక్ష్యం లేకుండా ఖచ్చితంగా ప్రభుత్వం ముందుకొచ్చి, మీరు కంప్లీట్గా మీరు కావాలంటే ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా మీరే టేక్ ఓవర్ చేసుకొని మీరే న్యాయం చేయగలరండి. ఎందుకంటే మాకు కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. ప్రభుత్వం తరఫున మీరే రిక్రూట్ చేసి మీరే హాస్పిటల్ టేక్ ఓవర్ చేసుకుని మేము ఆనందంగా ఇవ్వడానికి రెడీగా ఉన్నామండి. ఆక్సిజన్ అంటున్నారు, నార్మల్గా గ్యాస్ ఇవి ఏంటి సార్? ఇది ప్లాంట్ పెట్టడం కానివ్వండి, లేదా సోను సూద్ కూడా ఫస్ట్ నెల్లూరులో మనకే ఒక ఫస్ట్ ప్లాంట్ అనౌన్స్ చేశారు, అదేకాక చిరంజీవి గారు కూడా మొత్తం 13 జిల్లాల్లో కూడా ప్లాంట్ పెడతామంటున్నారు సార్. ఏది సార్ దీనికి సోర్సెస్ ఏ విధంగా ఉండాలి? దీని నుంచి గవర్నమెంట్ సపోర్ట్ మీకు ఎలా ఉంది సార్? సహకరించే పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? అంటే మా లెవెల్లో మాకు తెలియదండి. ఎందుకంటే ఇది కొంచెం హై నెట్వర్త్ ఇండివిజువల్స్ వాళ్ళు ఏదన్నా, ఎందుకంటే ఈ ప్లాంట్స్ పెట్టాలని చాలా ఎక్స్పెన్సివ్ ప్రొసీజర్ అండి. మాకు ఒక హాస్పిటల్కి పెట్టుకుంటేనే మాకు 60-70 లక్షలు ఖర్చు అయ్యే పరిస్థితి. మరి అట్లాంటిది జిల్లా వ్యాప్తంగా ఒక 50 బెడ్ల హాస్పిటల్కి 60-70 లక్షలు ఖర్చు అయితే జిల్లా వ్యాప్తంగా చాలా అది అంటే పెద్ద ఫైనాన్షియల్ ఎలిమెంట్స్ అన్నీ అందులో ఇన్వాల్వ్ అయింది. రీసోర్సెస్, ఫైనాన్షియల్ ఎలిమెంట్స్, అవైలబిలిటీ ఆఫ్ రా మెటీరియల్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఇమీడియట్గా చేయడం అవ్వకపోవచ్చేమో కానీ, ఎందుకంటే మనకు అదృష్టవశాత్తు సెకండ్ వేవ్ ఒక రకంగా ఎండ్కి వస్తుంది. ఎందుకంటే నెంబర్ ఆఫ్ కేసెస్ విశాఖపట్నం జిల్లా తీసుకుంటే అది సుమారు 200 లోపు వచ్చింది. కాబట్టి మనకి అంటే ఆ వేవ్ తగ్గుతున్నట్టే ఉంది. ఇప్పుడు మనం నిర్లక్ష్యంగా పోకుండా ఖచ్చితంగా మళ్ళీ సెకండ్ వేవ్ని, ఫస్ట్ వేవ్ని దృష్టిలో పెట్టుకొని రాబోయే థర్డ్ వేవ్ని సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే మనకు వచ్చిన కొరతలు ఏంటంటే మ్యాన్ పవర్ కొరత, బెడ్స్ కొరత, ఆక్సిజన్ కొరత. ఈ కొరతలు లేకుండా థర్డ్ వేవ్ అంటే అది ఒక నెలలో రావచ్చు, 2 నెలల్లో రావచ్చు, 6 నెలల్లో రావచ్చు. అది వచ్చేసరికి మనం ఈసారి సంసిద్ధంగా లేకపోతే ఖచ్చితంగా ప్రభుత్వ వైఫల్యం అనే చెప్పొచ్చండి. ఎందుకంటే ఒకసారి 2 సార్లు అవకాశం వస్తారు. ఇంకా అది మనకి రిపీటెడ్గా వార్నింగ్స్ ఇస్తున్నా మనం దానికి ప్రిపేర్డ్గా లేకపోతే ఖచ్చితంగా ప్రభుత్వ వైఫల్యం అవుతుందండి. ఈవెన్ మెడిసిన్ కొరత కూడా ఉంది సార్, మెడిసిన్ కొరత కూడా ఉంది. ఇప్పుడు ఎలా ఉంది సార్ అవైలబిలిటీ ఆఫ్ మెడిసిన్ కానివ్వండి, లేకపోతే ఆక్సిజన్ అంటే అవైలబిలిటీ ఎలా ఉంది? గతంలో మీరు చూస్తే రెమెడీస్ ఫర్ షార్టేజ్ అనేది ఉండింది. దాని తర్వాత ప్రభుత్వం మాకు ఇవ్వడం జరిగింది. ఒక స్టేజ్ అంటే ఫస్ట్ ఒక 10-15 రోజులు కొంత ఇబ్బంది ఉండింది, కానీ తర్వాత ఈ మెడిసిన్ అంతా ఫ్రీగానే ఇచ్చారు. అంటే మినిమం రేట్స్కి
కావాల్సినప్పుడు కావాల్సినంత క్వాంటిటీ ప్రభుత్వం అందజేయడం జరిగింది. ఇట్లానే అన్నిట్లో ఏంటంటే ఫస్ట్ మనం వారం 10 రోజులు సరే మన చేతిలో లేకుండా జరిగింది అప్పుడు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇదే పరిస్థితి రేపు వస్తే మీ దగ్గర అడిక్వేట్గా స్టాక్స్ పెట్టుకోవడం. ఇప్పుడు బ్లాక్ ఫంగస్ అని కూడా అంటున్నారు కదా, దానికి కావాల్సిన ఆంఫోటెర్సిన్ బీలు కానివ్వండి, పోస్కొన్సోళ్ళు కానివ్వండి, ఇవన్నీ ప్రభుత్వం దగ్గర అడిక్వేట్గా ప్రొక్యూర్ చేసుకొని మీరు సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడుకొని మీకు రావాల్సిన కోటాలు పెంచుకొని మీరు కొంచెం సంసిద్ధంగా ఉండవలసిందిగా అంటే మా ప్రత్యేకంగా అంటే హాస్పిటల్ కాకుండా జనసేన పార్టీ నుంచి ప్రభుత్వానికి మేము ఇచ్చే చిన్న సలహా అనుకోండి. ఓకే సార్, మీరు జనసేన పార్టీ అన్నారు కాబట్టి ఇక్కడ క్వశ్చన్ అడుగుతాను మీకు. మీరు ఆల్రెడీ బీజేపీతో అనుబంధంగా ఉన్నారు, ఈవెన్ సెంట్రల్లో ఈరోజు బీజేపీ రూలింగ్లో ఉంది సార్. ఈ పరిస్థితులన్నీ ఎప్పటికప్పుడు మీరు మీ కోర్ కమిటీలో డిస్కస్ చేసుకోవడం కానివ్వండి, లేకపోతే వాళ్ళకి ఎప్పటికప్పుడు వెళ్తుందా సార్ ఇన్ఫర్మేషన్? అంటే ఇక్కడ స్థానికంగా బీజేపీ నాయకులు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తున్నారండి, కాకపోతే యాక్టివ్ మీటింగ్స్ అవ్వడానికి ఇంకెవరికి టైం లేకపోవడం ఒకటి, అంటే ఏదైనా ఆఫ్లైన్ మీటింగ్సే కానీ రెగ్యులర్ మీటింగ్స్ అవ్వట్లేదు, జూమ్ మీటింగ్స్లోనే అవుతున్నాయి. అవుతున్నప్పుడు ఖచ్చితంగా పరిస్థితి ఇలా ఉందనేది మనం అక్కడికి చెప్పడం జరుగుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ ఇక్కడ ఏంటంటే ఎవరినో ఒకరిని విమర్శించడం కన్నా అందరూ కలెక్టివ్గా పనిచేసి, అంటే ఒక గవర్నమెంట్ ఒక పొలిటికల్ పార్టీ అని కాకుండా ఇది విపత్తు అనేది ఎవరికైనా రావచ్చు, ఏ టైంలో అన్నా రావచ్చు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఖచ్చితంగా మనం కూడా ప్రభుత్వాన్ని అంటే కేవలం దూషిస్తేనే ఏమి రాదు కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం సైడ్ తీసుకొని ఎఫెక్టివ్గా జరగడానికి ఏం చేయాలి అనేది మనం ఒకటి చూసుకోవాలి. నాకు తెలిసి మరి సెంట్రల్ గవర్నమెంట్ కూడా స్టేట్ గవర్నమెంట్కి సపోర్ట్ చేస్తుంది, అడిక్వేట్గా కావాల్సినవి పంపిస్తుంది. సో ఇట్లానే ఈ ప్రొక్యూర్మెంట్ కొంచెం ఎక్కువ ఉండి థర్డ్ వేవ్కి మాత్రం ఇంత డిజాస్ట్రస్గా సిచ్యువేషన్ లేకుండా మీరు అన్ని రకాలుగానూ మీరు ప్రిపేర్డ్గా ఉండాలని స్టేట్ గవర్నమెంట్కి మా తరఫున వెళ్ళిపోవాలి. మీ హాస్పిటల్ కానివ్వండి, మీరు కానివ్వండి, థర్డ్ వేవ్ సెప్టెంబర్ కానీ ఆగస్ట్ కానీ అంటున్నారు కదా సార్, ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటున్నారు సార్ మీరు? దీనిలో కూడా మళ్ళీ మేము నెట్వర్క్ హాస్పిటల్స్లో ఉన్నాం కాబట్టి ప్రభుత్వం కొన్ని థర్డ్ వేవ్ కూడా కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చింది. ఈ గైడ్ లైన్స్ ప్రకారం మేము కూడా వాళ్ళు ఇచ్చిన గైడ్ లైన్స్ అన్ని ఫుల్ఫిల్ చేయడానికి హాస్పిటల్ తరఫున ప్రతి హాస్పిటల్స్ మేము అంటే వీఆర్ వర్కింగ్ అనేట అండి, దాని మీద మనం పనిచేసి వాళ్ళ రిక్వైర్మెంట్స్ అన్నీ మీట్ అయ్యి ఇప్పుడుకి ఆల్రెడీ ప్రభుత్వం థర్డ్ వేవ్ వస్తే ఏం చేయాలి, మీకున్న బెడ్ స్ట్రెంత్కి మీకు ఏమేమి కెపాసిటీస్ ఉండాలి, ఆక్సిజన్ ప్లాంట్లు ఏమి ఉండాలి, ఇట్లా ఇవన్నీ ప్రభుత్వం గైడ్ లైన్స్ సెట్ చేయడం జరిగింది. మరి దాన్ని ఫుల్ఫిల్ చేసే దిశగా మేము కూడా నడుస్తున్నాం అండి. ఇది పిల్లలకి ఎక్కువ ఎఫెక్ట్ అంటున్నారు కదా సార్, థర్డ్ వేవ్ ఎక్కువ పిల్లలకి అది పూర్తిగా చెప్పలేకపోతున్నాం అండి. పిల్లలకి ఇన్ కేస్ ఎఫెక్ట్ అయినా పిల్లల్లో ఎక్కువ మంది మృత్యువాత పడకుండా చాలా ఫాస్ట్గా రికవర్ అవుతున్నట్టు కూడా దాఖలాలు ఉన్నాయండి. కాబట్టి థర్డ్ వేవ్ అంటే పిల్లలకి జనరల్గా పెద్దవాళ్ళకి అయితే పర్వాలేదు కానీ పీడియాట్రిక్ సెటప్లు మన సిటీలో ఉన్నవి కూడా సెటప్లు తక్కువ, మీకు అంతా కలిపితే ఒక 300-400 బెడ్లు కూడా లేవు. అంటే గవర్నమెంట్ అన్నీ కలిపి మనకు ఉన్నది సుమారు 500 లో బెడ్స్ ఉన్నాయి ప్రైవేట్. అవి ఇన్ కేసు ఇది నిజంగా పిల్లలకు కానీ ఎఫెక్ట్ అయ్యేటట్టు అయితే సిటీ చాలా డిజాస్టర్ చూస్తుందండి. కాబట్టి దానికి సరిపోయే సన్నాహాలు కూడా ఎవరైతే పీడియాట్రిషియన్స్ ఉన్నారో గవర్నమెంట్ పే రోల్స్లోకి తీసుకొని ముందుగానే పీడియాట్రిక్ నర్సెస్, ఎందుకంటే రెగ్యులర్గా అడల్ట్ని ట్రీట్ చేసేవాళ్ళు పీడియాట్రిక్స్ని ట్రీట్ చేసేవాళ్ళు కాంపిటెన్సీ లెవెల్ మారుతుందండి. సో పీడియాట్రిక్ లెవెల్లో పీడియాట్రిక్ పేషెంట్స్ని ట్రీట్ చేయడానికి ఉన్న స్టాఫ్లంతా ప్రొక్యూర్ చేసుకొని హాస్పిటల్స్ కానివ్వండి లేకపోతే ప్రభుత్వం కానివ్వండి ముందుగానే ప్రొక్యూర్ చేసుకొని దీనికి ప్రిపేర్డ్గా, అంటే ఈ ప్రిపేర్డ్నెస్లో ఇదొక అంశం అండి. అంటే మ్యాన్ పవర్ కానివ్వండి, వాళ్ళ చిన్నపిల్లలకి సరిపోయే వెంటిలేటర్లు కానివ్వండి, వాళ్ళకి సరిపోయే సామాగ్రి అంతా మనం రెడీగా చేసుకోవాలి. అది వస్తుందని మరి అందరూ అంటున్నారు, మరి ఎంతవరకు ఇదో చూడాలండి. నాకైతే కాంక్రీట్ ఎవిడెన్స్ లేదు. ఎలా అనిపిస్తుంది సార్ చిరంజీవి గారికి ఒక పిలుపు మేరకు మీరు రావడం జనసేన పార్టీ నుంచి? చాలా మంది, ఈవెన్ నాకు విషయం కూడా తెలిసింది, ఒక విశాఖ చిరంజీవి ఫ్యాన్స్ ప్రెసిడెంట్ ఒక ఆయన చాలా ఇబ్బందుల్లో ఉంటే మీరు పర్టికులర్గా ఆయన్ని మీ హాస్పిటల్ పిలిపించి మీరు ట్రీట్ చేయడం, ఇమీడియట్గా ఆయన మీకు కాల్ చేయడం, ఆయన నిజమేనా సార్ ఇదంతా? నిజానండి. అంటే చిరంజీవి గారు ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు, వాళ్ళ వైఫ్ ఇద్దరు జాయిన్ అవ్వడం జరిగింది, దేవుడి దైవాలు ఇద్దరు రికవర్ అయ్యి వెళ్ళారు. చిరంజీవి గారు అప్పుడు ఫోన్ చేసి అభినందిస్తే అంటే మీరు చేసే సర్వీస్ బాగుందండి అని అట్లా చిరంజీవి గారు అభినందించడం, అండ్ డెఫినెట్గా సర్వీస్ చేస్తున్నప్పుడు ఎవరైనా పెద్దవాళ్ళు అలా ఫోన్ చేస్తే మనకు అది ఒక రకమైన మోరల్ బూస్ట్ అండి. అలానే ఆయన ప్రోత్సాహంతో చాలామంది, ఎందుకంటే ఒకరు కాదండి, అంటే ఈరోజు నేను ఏదో చేశాను నా పేరు బయటకు వచ్చింది కానీ అభిమానుల్లో చాలామంది చిరంజీవి గారు అభిమానులు కానీ మొత్తం మెగా ఫ్యామిలీ అభిమానులందరూ రాత్రి పగలు ఇబ్బంది పడతా వాళ్ళ ఈ ఆర్గనైజేషన్ని నెట్వర్క్ని రన్ చేస్తే, ఎందుకంటే ఈరోజు నేను ఫ్రంట్ ఫేస్ రావచ్చేమో కానీ నాలా కొన్ని 100 మంది 1000 మంది పనిచేస్తేనే చిరంజీవి గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తే ప్రజా సంక్షేమానికి వాళ్ళందరూ పాటు పడుతున్నారు. వాళ్ళందరికీ కూడా చిరంజీవి గారి తరఫున, పవన్ కళ్యాణ్ గారి తరఫున, మెగా ఫ్యామిలీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలండి వాళ్ళందరికీ. ఈ పవన్ కళ్యాణ్ గారు కూడా కరోనా సెకండ్ వేవ్లో పాజిటివ్ వచ్చింది సార్, పాపం ఆయన ఒక
టెన్ డేస్ అపోలో హాస్పిటల్ స్పెషల్ స్టాఫ్ ద్వారా రికవరీ ట్రీట్మెంట్ చేయడం జరిగింది. రికవరీ అయ్యారు. అప్పుడు ఏం సార్ ఎలా అనిపించింది మీ జనసేన పార్టీ తరఫున? మీరు ఎలా ఫీల్ అయ్యారు మీరు? ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు అంటే మరి మాకు మా అధినాయకుడు కాబట్టి, మా ప్రెసిడెంట్ కాబట్టి పార్టీకి, అందులో స్వతహాగా మేము వాళ్ళ అభిమానులం కాబట్టి ఖచ్చితంగా ఆయన రికవర్ అవ్వాలని పూజలు చేయడం జరిగింది. దేవుని అంటే మనం ఈ డిస్టెన్స్లో మనం చేయగలిగింది అనుకోవడం తప్ప, ఎందుకంటే అతనికి ప్రాపర్ టీమ్ అపోలో నుంచి కానివ్వండి, వీళ్ళంతా ప్రాపర్ టీమ్ అటెండ్ అయ్యి ఆయన వెల్ఫేర్ ఇదంతా చూసుకున్నారు. పర్వాలేదు, ఆయన హెల్త్ అదంతా టైం టు టైం హెల్త్ బులెటిన్ రిలీజ్ చేశారు. మాకు పార్టీలో కూడా సర్క్యులేట్ అయ్యాయి అవన్నీ. మేమందరం యాజ్ అవుట్ సైడర్స్ మేమేంటంటే ఆయన బాగుండాలని కోరుకునే వాళ్ళం కాబట్టి ఖచ్చితంగా ఆయన రికవర్ అయ్యి ఫాస్ట్గా వచ్చేయాలని కోరుకుంటున్నాం. ఖచ్చితంగా అంటే మీకు విని విని బోర్ కొట్టి ఉండొచ్చండి, కాకపోతే ఈ మాస్క్ పెట్టుకోవడం అనేది కంపల్సరీ. ఇప్పుడు డబల్ మాస్క్ అంటున్నారు కాబట్టి డబల్ మాస్క్ పెట్టుకోండి. సాధ్యమైనంత వరకు బయటికి వెళ్ళడం అవాయిడ్ చేయండి. మీకు మ్యాండ్ కంపల్సరీ అనుకుంటే వెళ్ళండి, కానీ ఈ ట్రిప్స్ అని లేకపోతే ఈ షాపింగ్ మాల్స్ కానీ ఇలాంటివి ఏమైనా మీకు అన్నీ ఆన్లైన్ దొరుకుతున్నాయి కాబట్టి మనం ఫిజికల్గా బయటికి వెళ్ళడం తగ్గిస్తే చాలా వరకు దీన్ని అరికట్టచ్చండి. అట్లానే మీరు ఈ శానిటైజర్లు ఇవన్నీ వాడడం రెగ్యులర్గా పెట్టుకోండి. సాధ్యమైనంత వరకు ఏంటంటే మాస్క్ పెట్టుకున్నప్పుడు మీరు చెయ్యి మాస్క్ దగ్గరికి తీసుకెళ్ళడం లేదా మాస్క్ తీసేసి ఆ ముక్కు ద్వారా నోటి ద్వారానే ఎక్కువ వెళ్తుంది కాబట్టి ఇవి కొంచెం సెన్సిటివ్గా పెట్టుకొని మీరు ఎప్పుడైనా ముక్కుని నోటిని టచ్ చేయాలనుకుంటే కొన్ని చేతులు శానిటైజ్ చేసుకొని అప్పుడు చేసుకోవడం బెటర్ అండి. సోషల్ డిస్టెన్సింగ్, అన్నెసరీ థింగ్స్ బయటికి వెళ్ళడం ఖచ్చితంగా అవాయిడ్ చేయండి. ఎందుకంటే ఇంకా రెగ్యులర్గా మిమ్మల్ని ఇంట్లో కూర్చోమని కూడా చెప్పే పరిస్థితి కాదు, ఎందుకంటే మనందరం పనిచేస్తే కానీ మనకి డే టు డే నీడ్స్ తీరవు కాబట్టి ఖచ్చితంగా మీ పని మీరు చేసుకుంటానే సాధ్యమైనంత వరకు ఫ్యామిలీతో ఇంట్లో టైం స్పెండ్ చేయండి. మీరు బయటికి వెళ్లకుండా ఏదైనా షాపింగ్ ఏది కావాలన్నా ఆన్లైన్ చేసుకొని ఎక్కువ రెస్టారెంట్లకి, క్రౌడెడ్ ప్లేస్లకి, మార్కెట్లకి ఇలాంటి వాటికి కొంచెం అవాయిడ్ చేయండి. అందరం కలిపిది, ఎందుకంటే ఒక ప్రభుత్వం ఒక ప్రైవేట్ హాస్పిటల్ ఒక ప్రభుత్వ యంత్రాంగమో చేసేది కాదు, ఇది అందరం కలిపి మనం ప్రాపర్గా స్టెప్స్ తీసుకుంటేనే మనం దీన్ని అరికట్టగలం. ప్రపంచం అంతా ఎటెళ్ళినా మనం ఖచ్చితంగా మనం ఉండే సరౌండింగ్స్ మనం జాగ్రత్తగా ఉంటే ఖచ్చితంగా ఈ థర్డ్ వేవ్ని మనం ఎఫెక్టివ్గా అడ్డుకోవచ్చండి. విన్నారు కదా మన బొడ్డేపల్లి రఘు గారు మాటలు బట్టి, ఖచ్చితంగా థర్డ్ వేవ్ అనేది ఎలా ఉంటుందనేది అంతా ఊహజనకమే కానీ ఈ విధంగా ఉంటుందనేది మాత్రం ఖచ్చితంగా లేదు కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ప్రికాషన్స్ పాటిస్తే మాత్రం ఖచ్చితంగా థర్డ్ వేవ్ నుంచి బయటపడవచ్చు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది కాబట్టి. వీడియో జర్నలిస్ట్ కిషోర్తో ఉదయ్, ట్రూత్ న్యూస్, విశాఖపట్నం.